ప్రజెంట్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళ వాళ్ళ ఎంప్లాయీస్ని వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి చేయాలని మెయిల్ చేయడం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. బట్ ఈ కరోనా అనేది కొంత ఈ రీసెంట్ లాస్ట్ 10 డేస్ నుంచి అయితే మాత్రం అదే సో మన ఇండియాలో మాత్రం కేసెస్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎస్పెషల్గా అయితే మనకి 3 స్టేట్స్ అయితే బాగా కేసెస్ అయితే ఇంక్రీజ్ అయి ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్లో కేరళ ఉంది, సెకండ్ కర్ణాటక అండ్ థర్డ్ మహారాష్ట్ర ఉంది. ఓకే, మరి ఇలాంటి సిచ్యువేషన్లో మరి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎలా థింక్ చేస్తున్నాయి, వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ ఏం థింక్ చేస్తుంది, సో ఇది కంటిన్యూ చేస్తుందా, ఏదైతే హైబ్రిడ్ మోడల్ ప్రాసెస్ జరుగుతుందో మరి అది కంటిన్యూ అవుతుందా, లేకపోతే వీళ్ళకి లేకపోతే ఎంప్లాయీస్కి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ అనేది మళ్ళీ ఇస్తారా అనేది ఇంకా ఇప్పటికైతే ప్రజెంట్ అయితే ఇంకా ఏం డిసైడ్ చేయలేదు. బట్ మేనేజ్మెంట్ అండ్ అన్ని సంస్థలు కూడా ఆలోచిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మీటింగ్లో మాత్రం చెప్తున్నారు, సో మీరు కొంత ప్రికాషన్ తీసుకోండి, మాస్క్ ధరించండి, ఓకే, సో హ్యాండ్ వాష్ చేసుకోండి, ఇలాంటివి కొన్ని కేరింగ్ థింగ్స్ టిప్స్ అయితే చెప్తూ ఉన్నారు మీటింగ్స్లో. సో అండ్ క్లయింట్స్ కూడా ఇదే చెప్తూ ఉన్నారు, సో ఇండియాలో కొన్ని కరోనా కేసెస్ ఇంక్రీజ్ అయినాయి అని. సో ఇలాగ మనకి మీటింగ్స్లో అయితే చెప్తున్నారు, కానీ ఇంకా మనకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మీరు హోమ్ నుండి చేయండి అనేది మాత్రం అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. బట్ ఇంకా మీ అందరికీ తెలిసిందే, ఇన్ కేస్ కరోనా కేసెస్ చాలా ఎక్కువైపోతే మాత్రం అప్పుడు ఇంకా చేసేది ఏముండదు, ఇంకా అందరూ కూడా మ్యాక్సిమం అన్ని కంపెనీస్ కూడా మళ్ళీ ఒక మాట మీదకి వచ్చేస్తాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మెజార్టీ ఆఫ్ ది కంపెనీస్ స్టిల్ ప్రాసెసింగ్ హైబ్రిడ్ మోడల్ ఓన్లీ. సో నా ఒపీనియన్ ప్రకారం ఈ ఎక్కువగా కరోనా కేసెస్ పెరిగాయని డిసెంబర్ మంత్ నుండి జనవరి ఫిబ్ మంత్ వరకు ఎక్కువగా మన ఇండియాలో ఈ డ్యూరేషన్ ఈ 3 మంత్స్ అయితే ఎక్కువగా జరుగుతుంది. సో ఈ కరోనా కేసెస్ పెరిగాయని ఈ న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఈ 3 మంత్స్లోనే. బట్ తర్వాత మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్లోనే ఉంటుంది. బట్ మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ దీని మీద, వర్క్ ఫ్రమ్ హోమ్ మళ్ళీ స్టార్ట్ అవుతుందా సాఫ్ట్వేర్ కంపెనీస్లో అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, సో మీకు ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు. థ్యాంక్ యూ, బాయ్.